మిగతా వాళ్ళని షిప్లో తీసుకెళ్తాను అంటున్నాడు. వాళ్ళని రిలీజ్ చేస్తాడని వాడిని ఎలా నమ్మడం? పేరెంట్స్కి మనం ఏం సమాధానం చెప్పాలి? సీఎంకి ఏం సమాధానం చెప్పాలి? వాడు అడిగిన షిప్లో ఖైదీలను ఎక్కించడానికి ముందు మన కమాండర్ ఫోర్స్ను లోపలికి పంపించేద్దాం. నో 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 ప్లీజ్, మనం అలా చేయడం వల్ల పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా మారచ్చు. వాళ్ళు ఈ డిమాండ్ అడ్డం పెట్టుకుని 30కి పైగా హత్యలు చేశారు. దే ఆర్ ఇన్హ్యూమన్. వాళ్ళ డిమాండ్స్ ఓకే అంటే అందరూ ఉమ్మేస్తారు సార్. మన యొక్క ఫస్ట్ ప్రయారిటీ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించుకోవడమే. హలో, మీ ఫ్యామిలీ కూడా హాస్టేజెస్ లో ఉండడం వల్ల అంటారా? యు గాట్ అక్యూజ్. అసలు బుద్ధుంటే మాట్లాడుతున్నారా? ముందు ప్రాబ్లం నుంచి బయటికి వచ్చే మార్గం చెప్పండి. ఒకే ఒక్క దారే ఉంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ క్రైసిస్ లో ఉన్న మనకి హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి సరే, యావత్ రాష్ట్ర ప్రజలకి సరే ఒకే ఒక్కరే ఉన్నారు, మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ ఎవరో మాకు తెలియదు. అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసే ఒక పోలీస్ మిత్రుడిగానే మేము అనుకుంటున్నాం. ఇది చెప్పడానికి మేమేం సిగ్గుపడ్డాం లేదు. 32 మంది పిల్లలు, 3 పెద్దవాళ్ల ప్రాణాలు ఈరోజు మాస్క్ మ్యాన్ చేతుల్లోనే ఉన్నాయి. మాస్క్ మ్యాన్, ఇట్స్ ఎ పర్సనల్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. ప్లీజ్ హెల్ప్ అస్. ఈ వార్త మీకు ఏ రకంగా అందినా కూడా దయచేసి కమిషనర్ ఆఫీసుని సంప్రదించండి. ప్లీజ్, వి నీడ్ యూ, వి నీడ్ యువర్ హెల్ప్ మాస్క్ మ్యాన్. సార్,